చేశారు ఆయన ఏం తప్పు చేశారు నిర్బంధించే ముందల మనిషిని వాళ్ళు ప్రశ్నలు అడగాలి ఎక్కడికి ఆ సొమ్ము పోయింది వాళ్ళేదో చెప్తున్నారు 370 కోట్లు 400 కోట్లు అది పోయినప్పుడు పోలీసులు కానీ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఆయన ముందలే ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడికి వెళ్ళినాయి ఏం వెళ్ళినాయి ఎంతవరకు అది నిజం కాదు అనేది వాళ్ళు ఆలోచించి అప్పుడు మనిషిని నిర్బంధిస్తారు ఈ విచిత్రమైనది నేనైతే ఎక్కడా చూడలేదు మీరేమన్నా చూశారండి ఇది ఎక్కడన్నా ఎప్పుడన్నా అరెస్ట్ చేసి నిర్బంధించి ఆయన జైల్లో పెట్టి అప్పుడు సిఐడి దిగుతాడు ఆయన 2 రోజులు ప్రశ్న వేస్తారు కానీ నాకు చాలా నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజే అనుకున్నా తిప్పి వాళ్ళకి ఈయన ప్రశ్న వేస్తారని అదే జరిగింది వాళ్ళేమి దానికంటే కూడా ఏం చేయలేకపోయారు వాళ్ళు ఏం ప్రశ్నలు అడగలేకపోయారు ఎందుకంటే ఆయన వాళ్ళకు కూడా తెలుసు ఈయన ఏం చేయరని అట్లాంటి మనిషిని ఇప్పుడు ఆయన నిర్బంధించి జైల్లో పెట్టారు ఆయన 45 సంవత్సరాల నుంచి ఆయన ఈ రాజకీయ జీవితంలో ఉన్నారు ఎవరి కోసం అండి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఊపిరిలో ఎప్పుడు మీరే ఉంటారు ఆయన ఆలోచనలో ఎప్పుడు మీరే ప్రజలకి ఏమి చేయాలి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళు సంపాదించగలరు రాష్ట్రం ఎట్లా అభివృద్ధి అవుతుందని అట్లానే ఆయన ఎప్పుడు ఏ కంపెనీ తీసుకొద్దాం ఏ కంపెనీ తీసుకొస్తే యంగ్స్టర్స్కి విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించాలని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారండి అది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురించి మీ అందరికీ తెలుసు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 200,000 మందికి వాళ్ళకి దారి చూపించారు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసి వాళ్ళు ఈ పని చేయొచ్చు వాళ్ళు ఈ పని చేస్తే వాళ్ళు పైకి వస్తారని అట్లానే వాళ్ళు ఆ స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళు తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్తో వాళ్ళు 1,000,000 సంపాదిస్తున్నారు కొంతమంది అయితే వాళ్ళు కంపెనీలు పెట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళు సీఈఓగా కూడా ఉన్నారు మొన్న నేను ఒక మహిళని కలిశాను ఆవిడ అన్నారు పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చేశారు స్థాపించారు దాంట్లో నుంచి 1,000,000 మందికి స్కిల్స్ డెవలప్మెంట్ చేశారు చేస్తున్నారని కూడా అట్లాంటి మనిషి మీద ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బులు వచ్చాయి అంటారు అది ఎవరి అకౌంట్కి వెళ్ళిందో నా మాకైతే తెలియదు మీ అకౌంట్కి వెళ్ళిందా మరి నా అకౌంట్కి వచ్చిందా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు ఏమీ చూపించలేకపోతున్నారు ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా గవర్నమెంట్లు చాలా కేసులు ఆయన మీద పెట్టారు కానీ ఇప్పుడు దాకా ఒక్క కేసు ఈయన ఈ తప్పు చేశారు ఇది ఆయనకి శిక్ష అనేది ఎవరు చూపించలేకపోయారు అట్లాంటి మనిషి ఆయన ఆయన ఎప్పుడు ప్రజలు 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 దాని తర్వాతే కుటుంబం ఆయన ఎక్కడ కూర్చున్నా మేము టేబుల్ మీద కూర్చుని భోంచేసేటప్పుడు కూడా ఆయనకి వేరే ఆలోచన అనేది లేదు మేమేదో చిట్టాపాటి కౌగులు వేసుకుంటా ఉంటే ఆయన ఇటు తిప్పి అటు తిప్పి మళ్ళీ మీ గురించే ఆయన ఆలోచన ప్రజల గురించి ఏం చేయాలి వాళ్ళకి ఏమి చేస్తే వాళ్ళ కాళ్ళ మీద నుంచి ఉంటారు ఎస్పెషలీ మహిళల మీద ఆయనకి చాలా నమ్మకం నేనే ఒక ఎగ్జాంపుల్ మీకు నాకు ఏమి తెలియని దాన్ని తీసుకెళ్ళి ఆయన నాకు ఒక కంపెనీ అప్పచెప్పారు ఆయనకి నమ్మకం నా మీద మహిళ మీద ఆ గౌరవం కూడా ఆయనకి ఆ స్త్రీ మీద తీసుకెళ్తే నేను మీలాగానే ఏం తెలియదు బిజినెస్ ఏదో బిఏ చదివాను అంతవరకే అట్లాంటి దాన్ని 3 నెలల్లో నేను బిజినెస్ నడపగలను అది ఎందుకు అదే స్త్రీ శక్తి ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు
మహిళలు. అదే గొప్పతనం, అదే మాకు చాలా ఆనందం కూడా. ఎందుకంటే ఎప్పుడు రాని స్త్రీలు ఇప్పుడు బయటకు వచ్చారంటే వాళ్ళకి తెలుసు ఆయన సీఎంగా ఉంటే లేకపోతే ఆయన పరిపాలన కింద ఉంటే మీకు ఏమి జరగదని ఆ నమ్మకం. అర్ధరాత్రి నడిసిన మీకు ఆ నమ్మకం, ఆయన ఉన్నాడు, ఆయన మీ రక్షణ చేస్తాడని. అట్లానే ఆయన సీఎంగా ఉన్నప్పుడు నేను కారులో వెళ్ళేదాన్ని, ఏదైనా అవసరం ఉన్నప్పుడు, ఏదైనా ప్రోటోకాల్ అడిగినప్పుడు వెళ్ళేటప్పుడు ఆయన ఆ రోడ్డు మీద ఏదైనా గుంతలు కనపడితే చాలు, ఎమ్మటే అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఆఫీసర్కి ఫోన్ చేసేవారు, ఏంటి గుంతలు అనేవారు, ఏంటి అక్కడ డ్రైనేజ్ లీక్ అవుతుంది, ఆ వాటర్ ఏంటి, ఆ నీరు కారుతుంది, అదేంటి చెక్ చేసుకోండి, అది ఎమ్మటే నా ముందలే లైన్ తీసుకొని మాట్లాడేవారు. అట్లానే లైట్లు అమరావతి నిర్మించేటప్పుడు ఆ లైట్ సిస్టమ్ కూడా ఆటోమేటిక్గా యాప్లో ఉండేది. ఆయన ఎప్పుడు ఆరైందంటే ఓపెన్ చేసేవారు, ఓపెన్ చేసి ఇక్కడ ఈ దారిలో లైట్లు లేవు, ఈ దారిలో లైట్లు లేవు, ఈ దారిలో బాగానే ఉంది కానీ ఒక బల్బు వెలగట్లేదు, ఎందుకంటే యాప్లో అన్నీ కనపడేది, ఇది వెలుగుతుంది ఇది వెలగట్లేదని. తర్వాత పొద్దున అవుతాయి మళ్ళీ ఆన్ చేసుకునేవారు, ఇదేంటి ఆరైంది ఇంకా ఎలక్ట్రిసిటీ లైట్లన్నీ ఆన్లో ఉంది, మీరు ఆఫ్ చేయాలి కదా, కరెంట్ ఎక్కువ లాగుతుంది కదా అని. అట్లా ఆలోచించే మనిషి, ప్రజల మనిషిని ఇప్పుడు నిర్బంధించి ఆ జైల్లో పెట్టారు. వాళ్ళకి ఏమి